తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నందమూరి బాలయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పార్టీలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా అవినాభావ సంబంధం ఉండేది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా అద్భుతంగా ఉండేది. అయితే కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆయనకు టీడీపీ అంటే చాలా ఇష్టం, ఇప్పటికీ గౌరవిస్తూ ఉంటారు. అయితే నందమూరి బాలయ్యకు ఇప్పుడు కేంద్రం ద్రోహం చేసిందని చెప్పుకోవాలి. గత 10 సంవత్సరాల నుంచి అభిమానులు బాలయ్యకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి అవార్డులకు వస్తాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు కేంద్రం మొండి చేయి చూపించిందని చెప్పుకోవాలి. ఇక కేంద్రాన్ని ఏ విధంగా అడగాలో ఆ విధంగా రేవంత్ రెడ్డి అడిగారు. పార్టీలను చూసి, వ్యక్తులను చూసి పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవ్వడం కాదు. ఆయన ఎటువంటి సేవలు చేశారు, ఆయన గుర్తింపు ఎలా ఉంది అనేది దాన్ని బట్టి పద్మశ్రీ, పద్మవిభూషణ్లు ఇవ్వాలి. నందమూరి బాలయ్య ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే అలాంటి మంచి వ్యక్తికి బీజేపీ ఇలా చేయడం కక్ష సాధింపు చర్యే అంటూ ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇక నందమూరి బాలయ్య ఎన్ని సినిమాలు అద్భుతాలు సృష్టించినా కూడా ఒక్క టీడీపీ అనే కారణంగా ఆయనకు ఎటువంటి బిరుదులు అనేది ఇవ్వడం జరగదు. బాలయ్యకు ఇదివరకే చాలాసార్లు ప్రపోజల్ వచ్చింది. అయితే నందమూరి బాలయ్యకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. అందుకోసమే కేంద్రంలో తన పేరు వినబడకుండా చేసుకుంటున్నారు. నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు ప్రజల అభిమానం ఉంటే చాలు అంటూ ఆయన గతంలోనే చెప్పుకొచ్చారు. అన్నగారికి కూడా పద్మశ్రీతో సరిపెట్టేశారు. భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నా కూడా ఇప్పటి వరకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.